హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ నవల స్రవంతిలో శ్రీమతి గోగి నేని మణిగారి హేమంత తుషారం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు హేమంత తుషారం నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం బాబు ఓసారి ట్రండి రామానుజం పిలుపుకు గేటు తీసి లోపలికొచ్చిన హేమంత్ ఆశ్చర్యంగా చూశాడు ఆయన చిరునవ్వుతో మళ్లీ ఆహ్వానించి గారు ఇప్పుడే పక్కింటి కామేశ్వరితో కలిసి కూరగాయల కోసం అనుకుంటా మార్కెట్కి వెళ్లారు కాసేపట్లో వచ్చేస్తారు అప్పటి వరకు ఇక్కడ మా ఇంట్లో కూర్చోండి అంటూ హడావిడి చేశాడు హేమంత్ కొంచెం మొహమాటంగా ఇబ్బందిగా చూస్తుంటే మీరు గారి మనవడే కదా అంటే మాకు కావలసిన వాళ్లే రండి రండి అనేసరికి కాదనలేక అటువైపు అడుగులు వేశాడు వరండాలో ఎందుకులేండి లోపల ఫ్యాన్ గాలికి చల్లగా ఉంటుంది అంటూ లోపలికి తీసుకెళ్లి కుర్చీ చూపించాడాయన కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ ఆయన లోపలికి వెళ్తుంటే అబ్బే వద్దండి నేను ఉదయం పూట ఒక్కసారి మాత్రమే తాగుతాను రెండోసారి తాగే అస్సలు అలవాట్లేదు అన్నాడు హేమంత్ అదేమి పట్టించుకోకుండా ఆయన లోపలికి వెళ్ళిపోయాడు ఇదిగో అమ్మాయి చేత కాఫీ పంపించు చిక్కటి పాలతో బాగా పెట్టండి ఆ తర్వాత ఆయన మెల్లగా ఏం చెప్పారో వినిపించలేదు కానీ జవాబుగా ఆవిడ చెప్పిన మాటలు మాత్రం హేమంత్కు వినిపించాయి ఇంత హడావిడిగా ఇప్పుడేమిటి ముందుగా అనుకుంటే ఓ మూర పూలం అలా తెప్పించేదాన్నిగా చెప్పినట్టు చెయ్యి వెధవ ఎదురు ప్రశ్నలు వెయ్యకు ఏదో ఒకటి పెరట్లది మందార పువ్వు అయినా సరిపోతుందిలే సిల్క్ చీర ఏదైనా కట్టబెట్టి బీరువాలది వడ్డాను పెట్టు చాలు కొన్ని మాటలు గుసగుసలుగా ఉన్నా కొన్ని బాగానే వినిపిస్తున్నాయి ఎవరైనా చూస్తే నవ్విపోతారు నాకు తెలుసు నీ సలహాలేం అక్కర్లేదు చెప్పినట్టు చెయ్యి అన్నాడాయన మళ్ళీ మధ్య మధ్యలో కొన్ని మాటలు వినిపించలేదు గాని చక్కగా భార్యాభర్తల ఈ సంభాషణ అంతా హేమంత్కి వినిపించింది వాళ్ళు గుసగుసలుగా మాట్లాడుకుంటుంటేనే ముందు గదిలో కూర్చున్న తనకి శుభ్రంగా వినిపించింది మామూలుగా అయితే నాలుగిళ్ల వాళ్ళకి వాళ్ళ మాటలు వినిపిస్తాయి కాబోలు అనుకున్నాడు హేమంత్ ఆ సంభాషణ అర్థం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుండగానే ఆయన వచ్చి ఎదురుగా కూర్చుని మాటలు కలిపాడు బాబూ పెద్దవాణ్ణి ఒక మాట అడుగుతాను పర్వాలేదుగా మీనాక్షమ్మ గారిని ఒకసారి మీరెవరు అని అడిగాను సూటిగా చెప్పకుండా ఆవిడ తెలివిగా కర్షకులం అని చెప్పి అదేనండి రైతులం మా అబ్బాయి ఊళ్ళో వ్యవసాయం చేస్తాడుగా అంది నేను కూడా ఆవిడకి ఇష్టం లేనప్పుడు ఇంకెందుకులే అని ఊరుకున్నాను దూరపు అయినా మీరు ఆవిడకు వరుసకు మనవడు కనుక ఒకటే కులం అయి ఉంటుంది ఆవిడ చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని సందర్భం వచ్చింది కనుక అడుగుతున్నా మీరు అని నసుగుతున్నట్టు చూశాడాయన హేమంత్ చిరునవ్వుతో చూసి మాది ఒక కులం కాదండి మాకు స్వంత భూమి వ్యవసాయం ఏం లేదు మేము బోధకులం అన్నాడు ఆయన విచిత్రంగా చూసి బోధ అది జబ్బు కదా కుల అంటారేంటి బోధ కాదండి బోధ అంటే బోధించేవాళ్లం పిల్లలకు పాఠాలు అంటే మీరు స్కూల్ మాస్టారా మాస్టర్నే కాకపోతే స్కూలు దాటి కాలేజీకి వచ్చే పిల్లలకు అది చెప్పరే కాలేజీ లెక్చరర్ అన్నమాట అంతేగా అంటూ నవ్వి మీరు కూడా మీనాక్షమ్మ గారిలాగే చమత్కారంగా చెప్పకుండా తప్పించుకున్నారు సరేలేండి అవన్నీ తర్వాత పెద్దవాళ్ళని చూసుకుంటాం అంటూ లోపల నుండి కాఫీ కప్పుతో వచ్చిన కూతుర్ని చూసి రామా అబ్బాయి కాఫీ ఇవ్వు అన్నాడు మొహంతో నేను రెండోసారి తాగనని చెప్పాను కదండి వద్దు అని హేమంత్ చెయ్యి అడ్డుపెట్టగానే రామానుజం నవ్వుతూ మీరు మామూలుగా తాగకపోవచ్చును గాని మా అమ్మాయి చేతి కాఫీ రుచి చూశారంటే మాత్రం ఆ నియమానికి స్వస్తి చెప్పేయక తప్పకపోవచ్చు నా మాట నిజమో కాదో తెలుసుకోవడానికైనా మీరు రుచి చూడాల్సిందే అన్నాడాయన మీరన్నది నిజమే అయి ఉంటుంది గానీ నాకు పడదు కడుపులో తిప్పుతుంది అందుకనే వద్దంటున్నా అదే ఖచ్చితమన్నట్టుగా హేమంత్ చెప్పేశాడు ఆ అమ్మాయి కాఫీ కప్పుతో లోపలికి వెళ్లడానికి సిద్ధమై వెనక్కి తిరిగేసరికి ఆయనకి కోపం వచ్చేసింది గట్టిగా ఏమనలేక చూపులతోనే ఉరిమి కాఫీ అక్కడ పెట్టు నేనైనా తాగుతా వృధా చేయడం దేనికి అని ఒక క్షణం నువ్వు కూర్చో ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూశాడు ఆ అమ్మాయి తండ్రి పక్కనున్న కుర్చీలో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది రామానుజం కాఫీని జుర్రుకుంటూ తాగుతూ మా అమ్మాయి అని చెప్పడం కాదుగాని కాఫీ పెట్టడమే కాదు వంట కూడా బ్రహ్మాండంగా చేస్తుంది మగవాడి మనసు గెలుచుకునే దారి రుచిగా వండి పెట్టడమేనని పెద్దలు సెలవిచ్చారుగా అలా మా అమ్మాయిని కట్టుకునేవాడు అదృష్టవంతుడే అవుతాడు పిండి వంటలు చేసిన వడియాలు పెట్టిన ఏదైనా అద్భుతమైన రుచి అలాంటి పాక కళ అందరికీ అలవడదు మా అమ్మాయి చేతిలో ఉంది మరి ఆడవాళ్లకి కొద్దిపాటి చదువు చాలని నా ఉద్దేశం అందుకే ఎయిత్ క్లాస్తో ఆపేసి చక్కగా వంట నేర్చుకో నేర్చుకోమ్మా అన్నాను బుద్ధిగా తల ఊపింది అదే పెద్ద చదువులు చదివిన వాళ్లైతే మన మాట వింటారా చెయ్యి దాటిపోరు ఇప్పుడు మీనాక్షమ్మగారి మనవరాల్ని ఉద్యోగం మానేసి ఇంటి పట్టు నుండి వంట వార్పు నేర్చుకోమని చెబితే వింటుందనుకుంటున్నారా అస్సలు వినదు ఈ రోజుల్లో పిల్లలు కాలేజీ గుమ్మం ఎక్కితేనే తల బిరుసు సమాధానాలు చెబుతున్నారు ఇక ఉద్యోగాలు వెలగబెట్టే వాళ్ళ సంగతి వేరే చెప్పుకోనక్కర్లేదు నేనంటున్నానని మరోలా అనుకోకండి గాని ఆ మీనాక్షమ్మ గారి మనవరాల సంగతి ఏంటో నాకు బోధపడదు పిల్లకు పెళ్లి చెయ్యాలనే ఆలోచనే ఆ పెద్దావిడకున్నట్టు అనిపించదు ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుందని సలహా ఇద్దామనుకున్నా కానీ అమ్మో కొరివితో తలగొక్కునే సరదా నాకెందుకని ఊరుకున్నా ఉద్యోగం చేస్తున్నందుకో మరొకటో తెలియదు గానీ ఆ పిల్లకు బాల్య టెక్కులేండి మేం బయట కనిపిస్తామా ఏదో నవ్వి నవ్వనట్టు ఓ చూపు చూసి చటుక్కున లోపలికి వెళ్ళిపోతుంది గాని ఒక్క మాట ఉండదు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి గాని ఆ పెద్దావిడ మాత్రం అందరితో కలుపుగోలుగా కబుర్లు చెబుతుంది అందుకేనండి నే చెబుతున్నది ఆడపిల్లకి చదువు చెప్పిస్తే తెలివి మీరి ఎదురు తిరగడమే తప్ప ప్రయోజనం ఏ ఉంటుందండి అని వైపు కొంచెం చిరాగ్గా చూసి నువ్వేంటి అలా గుండ్రాయిలా కూర్చుండిపోయావు ఇకలే అన్నాడు విసురుగా అమ్మాయి బిత్తర చూపులతో చటుక్కున్న లేచి నిలబడింది అమ్మాయి పేరు మీకు చెప్పనేలేదుగా కనకరత్నం మా అమ్మ పేరే పెట్టుకున్నా ఆ పైన ఇది పుట్టినప్పుడు చూసిన వాళ్ళంతా బంగారు బొమ్మలా ఉందని బాగా ముద్దు చేసేవాళ్ళు పిల్ల రంగును బట్టి కొంత మా అమ్మ పేరని మరికొంత ఆలోచించి ఆ పేరు నిర్ణయించా అమ్మాయి పెట్టుకున్న వడ్డానం చూశారా తన పేరు పెట్టారని మా అమ్మ ఆనందంగా దీనికే ఇచ్చింది గుర్తులేదు గుర్తులేదుగాని ఎక్కువే బరువుంటుంది పట్టుకు చూస్తే ఎంత దిట్టంగా ఉందో తెలుస్తుంది అంటూ కూతురి వైపు చూసి నువ్వెందుకే అలా గెడకర్ల నిలబడిపోయావు ఇక లోపలికి తగలడు అబ్బాయి ప్రశ్నలు అవి అడిగే రకం కాదులే బాగా మొహమాటస్తుళ్లా ఉన్నాడు అనేసరికి ఆ అమ్మాయి చటుక్కున్న అడుగులు వేసి కాళ్లకు చీర కుచ్చెళ్లు అడ్డం పడినట్టయి తూలిపడబోతూ నిలదొక్కుంది అప్పుడే ఓసారి హేమంత్ని క్రీగంట చూసి తడబడే అడుగులతో లోపలికి వెళ్లిపోయింది హేమంత్ తుళ్లి పడినట్టయి తెల్లమొహం వేసి అయోమయంగా రామానుజం వైపు చూశాడు ఆయన ఉద్దేశమేంటి పెళ్లిచూపులన్నట్టుగా అలా మాట్లాడ్డమేంటి అతనలా చూస్తుండగానే రామానుజం చటుక్కున లేచి ఖాళీ కప్పు చేతబుచ్చుకుని ఒక్క క్షణం ఇప్పుడే వస్తానుండు బాబు అంటూ హడావిడిగా లోపలకు దూసుకెళ్లాడు మళ్లీ భార్యాభర్తల గుసగుసలు హేమంత్కి వినిపించేట్టుగానే సాగాయి మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా మీ అమ్మగారు పిల్లలు ముగ్గురికి అని చెప్పలేదా పెద్దదానికి ఆ వడ్డానని చెప్పేస్తున్నారే మీ మాటలు విని చిన్నవాళ్ళిద్దరూ మొహాలు ముడుచుకున్నారు కూడాను అందావిడ నువ్వో పిచ్చిమొద్దువి ఇలాంటివి పెళ్లి మాటల్లో అలా వచ్చేస్తుంటాయి అయినా అతని పెద్దవాళ్లు రావాలి అప్పుడు మాట్లాడుకోవడం లాంటివన్నీ జరుగుతాయిలే అతగాడేమో ఆ మీనాక్షమ్మలానే కులం పేరు చెప్పకుండా తెలివిగా దాటవేశాడు మీరేమో ముందుకెళ్ళిపోతున్నారు ఏదైనా తేడా వస్తే మీ అమ్మగారు మన పీక పట్టుకుంటారు మీరేమో అప్పుడు నెపమంతా నా మీదకు నెట్టేస్తారు ఎందుకొచ్చిన గొడవ ఇదంతా అందావిడ నాకు ఆ మాత్రం ఆలోచన లేదంటావా కట్నాల గొడవ ఉండదనుకుంటే కులాల పట్టింపు వదిలేసుకోవడమే ఈ రోజుల్లో పిల్లలు ఎంతమంది ప్రేమ అంటూ వర్ణసంకరం చేసేయటం లేదు హేమంత్కి ఒకంత కోపం మరింత ఆశ్చర్యం వాటితో పాటు నవ్వు ఒక్కసారే కలిగాయి కాసేపు కూర్చొని వెళ్ళండని మర్యాదకు ఆహ్వానించి కాఫీ అంటూ కూతుర్ని చూపించి చూపుల తతంగల్లా ఆరాలేంటి పాపం ఆ చిన్నపిల్ల తనెదురుగా కూర్చోడానికి ఎంతగా బిడియపడిందో తత్తరపాటుతో తన వైపు చూసినప్పుడు ఆ మొహమే తెలియచెప్పింది కాని ఆ తండ్రి ఈ విషయాన్ని ఎందుకు గమనించలేదో పైగా కసుర్లోకటి చూపుల విషయం ముందుగా తెలియపరిచి ఆ సన్నివేశానికి ఆ అమ్మాయి మనసును అందుకు సమాయత్తం చేసి ఉంటే అదో పద్ధతిగా ఉండేది పోనీ కొత్త వ్యక్తిని పరిచయం చేసినట్టుగా ఊరుకున్నా బాగానే ఉండేది ఏంటో పెళ్లి చూపుల్లోలా ఆ చిన్నమ్మాయి వంట నైపుణ్యం గురించి ఒకటే వివరించడం లోపలికి వెళ్లి భార్యతో తనకు వినిపిస్తాయేమోననే ఆలోచన కూడా లేకుండా పెళ్లి ప్రస్తావన హాయనమాయకత్వానికి నవ్వుకోవాలా లౌక్యంగా తెలివిగా వ్యవహరిస్తున్నాననుకుంటున్నారా ఆయన ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి రామానుజం తిరిగి రాగానే నేనిక వెళ్ళొస్తానండి మీనాక్షమ్మ ఇంకా రాలేదు అయినా పనేం లేదు మరోసారి వస్తానులేండి అంటూ హేమంత్ లేచి నిలబడ్డాడు ఆయన నవ్వు మొహంతో మరోసారి వస్తానన్నందుకు చాలా సంతోషం బాబూ ఒక్క నిమిషం కూర్చోండి అంటూ చేతిలోని ప్లేటును అతని ముందున్న చిన్న బల్లపై పెట్టాడు మా పెరట్లో ఉన్న చెట్టు జామకాయ చాలా తీపి ఒక్కటి ఒకే ఒక్కటి తినండి అంటూ ప్లేట్ చూపించాడు అందులో నాలుగు ముక్కలున్నాయి మొహమాటానికి మళ్లీ కూర్చోవలసి వచ్చింది అతనికి ఒక్కటి అంటూ నొక్కి మరీ చెప్పారని లోపలే నవ్వుకుని ఒకటి తీసుకుని రుచి చూసిన హేమంత్ చాలా రుచిగా ఉందండి అన్నాడు బత్తాయి జామా గుండ్రంగా ఉంటుంది దోరకాయ చూసి కోసుకొచ్చాను అందుకే అంత తీపి అని బాబూ మాట మీరెంతమంది అన్నదమ్ములు అంటూ ప్రశ్నించాడు నేనొక్కడినేనండి వెంటనే సమాధానం చెప్పాడతను వైపు చాలా ఆనందంగా చూసిన రామానుజంగారి వైపు కొంచెం వింతగా చూశాడు ఇందులో అంత ఆనందించే విషయమేముంది అని ఆశ్చర్యపోయాడు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు నాన్నగారు లేరండి రెండు ఆయన చనిపోయి మెల్లగా అన్నాడు హేమంత్ అయ్యో అలాగా అన్నాగాని రామానుజంగారి మొహంలో ఆ జవాబుకి సంతోషం కనిపించడం చూసి హేమంత్ మరింత విస్తుపోయాడు అయితే అమ్మగారు మీరు ఇద్దరే ఉంటున్నారన్నమాట రామానుజంగారి మాటకు అవునన్నట్టుగా అతను తల ఊపి ఊరుకున్నాడు పెళ్లి సంబంధంగా తను చెప్పిన వివరాలు ఆయనకి ఆనందం కలిగించాయనే విషయం అప్పటికి హేమంత్కి అర్థమైంది అవురా అనుకున్నాడు మనసులోనే మీ అమ్మగారు అదృష్టవంతులు ఒక్కడే కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఏ బాధరబందీ లేదు ఆదాయంలో సగం పైగానే ఆదా అంతేగా నవ్వుతూ ఆయన హేమంత్ వైపు అంతా ఆదా ఏం కాదులేండి అదేంటి బాధ్యతలేం లేనప్పుడు సంపాదనలో సగమైనా ఆదా అవుతుందిగా అన్నాడాయన ఆయనలా ఆరాలు తీయడం అతనికి కొంచెం చిరాకు కనిపించింది ఈయనకు నిజాలే చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడు బాధ్యత ఏంటండి మా చిన్నాన్నల పిల్లలు నలుగురి బాధ్యత నాదే ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలి అమ్మాయిలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది అవునా నువ్వు మరీ బోళాశంకరులా ఉన్నావు చిన్నవాడివని మీరు అనటం బావుండదని ఇలా అంటున్నానని మరోలా అనుకోక్సుమా ఈ రోజుల్లో కొంచెం మెతకగా మంచితనంగా ఉంటే చాలు బంధువులు వాళ్ల బరువును మన తల మీద పెట్టేసి వాళ్లు తేలిక పడిపోతారు లేకపోతే ఏంటయ్యా ఇది స్వంత చెల్లెళ్ళని తమ్ముళ్ళని పట్టించుకొని వాళ్లను చూస్తున్నామా నువ్వేమో చిన్నాన్నల పిల్లల బరువు బాధ్యత ఏంటి తెలివి తక్కువ కాకపోతే అన్నాడు చనువుగా ఎంతో దగ్గరవాడిలా మాట్లాడిన ఆయన వైపు గౌరవంగా చూస్తున్నట్టు మొహం పెట్టి నేను నాన్నగారికి వాళ్ళందరూ జీవితంలో నిలదొక్కునేలా చేస్తానని మాటిచ్చాలండి అన్నాడు దీంతో ఆయన తనని వర్దిలిపెట్టేస్తాడులే అనుకున్నాడు బాబూ నాకు నీ పరిస్థితి పూర్తిగా అర్థమైంది నీకా నోట్లో నాలుక లేదు మీ అమ్మగారికి ఏమో భర్తగారి అండాదండా లేకపోయే అలాంటప్పుడు బంధువులంతా దగ్గర చేరి మీకు ఆముదం రాయడంలో ఆశ్చర్యమేమీ లేదు నన్నొకసారి మీ వాళ్లకు పరిచయం చెయ్యి చాలు నీకు దన్నుగా నిలబడతా వాళ్లంతా వెన్ను చూపి పారిపోయేలా వాళ్ల పని పడతా నువ్వు మీ నాన్నకిచ్చిన మాట సంగతి పూర్తిగా మర్చిపో ఇదేమీ సత్యకాలం కాదు నువ్వు సత్యవంతుడివి కాదు మీ నాన్నతోనే ఆయనకిచ్చిన మాట మాసిపోయినట్టే ఈ రోజులకు తగ్గట్టే మనము మారాలి తప్పదు అన్నాడాయన ఆయన హితోపదేశానికి అతను మాట రానివాడిలా దిగ్భ్రాంతితో చూశాడు ఒక్క క్షణం తర్వాత ఆయన చేతి వాచీని అటు ఇటు తిప్పి తిప్పి టైం చూసి ఇంతసేపు ఎప్పుడూ మార్కెట్లో ఉండేవారు కాదే మీనాక్షమ్మగారు కామేశ్వరితో కలిసి ఇంకెక్కడికైనా వెళ్లారో ఏమో తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అన్నాడు మొదట ఆయన చేతికి వాచీ లేదు ఇప్పుడు లోపల నుండి వచ్చేటప్పుడు చేతికి పెట్టుకుని వచ్చినట్టుగా హేమంత్ గమనించాడు ఎందుకంటే ఆయన అప్పటికి నాలుగైదు సార్లు పైగానే చేతి పదే పదే సవరించుకున్నాడు హేమంత్కి నవ్వొచ్చింది చిరునవ్వుతో వాచి కొత్తగా ఉంది పెళ్లిలో మీకు మామగారిచ్చారా అని అడిగాడు ఆ ప్రశ్నలోని హాస్యం ఆయనకు అర్థమైందో లేదో తెలియదు ఆయన మొహం ఇంతయింది భలే కనిపెట్టేశావయ్యా ఏ లోకాన ఉన్నాడో గాని మా మామగారు దొడ్డ మనిషి నేను నేనడకుండానే అలకపాన్పు మీద రిష్టువాచి వాచి మొదటి పండక్కి రేడియో ఇచ్చారు ఆయన అంటే మా మామగారి గుర్తుగా అప్పుడప్పుడు పెట్టుకుంటానేమో కొత్తవన్నీ తగ్గలేదు ఇప్పటికీ శుభ్రంగా తిరుగుతూనే ఉంది రేడియో మాత్రం అప్పుడప్పుడు మర ఇస్తుంటుంది రిపేరు చేయించమని పెద్ద పిల్ల గొడవ చేస్తోంది గాని నేనే పట్టించుకోవడం లేదు ఎప్పుడూ రేడియో మోగుతూనే ఉండాలి దానికి నీ పెళ్లిలో అల్లుడికి వాచి ఉంగరంతో పాటు రేడియో కూడా ఇస్తానులే అని చెప్పేశా వెనక ఇద్దరు ఆడపిల్లలున్నాగాని తప్పదు మరి అల్లుడన్నాక ఆ మాత్రం గౌరవం చూపించాల్సిందే ఏమంటారు ఒక మగనలుసుండు ఉంటే ఇంకా భారీగా లాంఛనాలు జరపగలిగేవాడిని ఇప్పుడేముంది ముగ్గురు ఆడ సంతానాన్ని కాని మా ఆవిడ నా మొహాన్న పడేసింది సంపాదనలో సగం పైగా వాళ్ల తల నూనెలు కుంకుడుకాయలకే క్షవరం అయిపోతుంది అంటూ నిట్టూర్చాడాయన హేమంత్కి నవ్వొచ్చింది చిన్నగా నవ్వి మగ నలుసులకైతే మీరే చెప్పారుగా ఇంకోలా సెలూన్ ఖర్చు ఉండేది కదండి పిల్లలు ఆడామగ ఎవరైనా ఖర్చు ఒకటే తప్పదులేండి అన్నాడు భలే చెబుతున్నావయ్యా ఒక్కటే ఎందుకవుతుంది ఆడపిల్లలకి కట్నాలిచ్చి పెళ్లిళ్ళు ఆ పైన పురుళ్ళు పుణ్యాలు అంటూ అబ్బో ఎంత ఖర్చు అంటూ మళ్లీ నిట్టూర్చాడు ఈయన ఆ పిల్లల ముందు ఇలానే కట్నాలు పెళ్ళిళ్ళు అంటూ గుండెలు బాదుకుంటున్నట్టు మాట్లాడుతుంటాడా పాపం వాళ్ల మనసులెంత నలిగిపోతుంటాయో హేమంత్ కూడా నిట్టూర్చాడు మీరు పొరపాటు చేశారు పెళ్లి కుదిరేంతవరకైనా చదువు ఆపేయకుండా మీ అమ్మాయిని చదివిస్తూ ఉండాల్సింది ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రైవేటుగా మెట్రిక్ పరీక్షకు కట్టించండి నాకు తెలిసిన మా ఫ్రెండ్కు ట్యూటోరియల్ ఉంది అక్కడ బాగా చదివిస్తారు మీరు పంపిస్తానంటే అడ్రస్ ఇస్తాను ఇక్కడికి దగ్గరే హేమంత్ మాటలకు అతను మొహంతో నువ్వు చెప్పాక కాదంటానా తప్పకుండా అలాగే చేద్దాం ఒకసారి మీ అమ్మగారిని ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందని మెల్లగా నసిగాడు హేమంత్ లేచి నిలబడి తప్పకుండా అలాగే అంటూ బయటకొస్తుంటే ఆయన కూడా రెండు అడుగులు వేసి మీనాక్షమ్మగారికి మీరొచ్చి వెళ్ళారని చెబుతాను ఇంకా ఏమైనా చెప్పాలా ఆవిడతో పనేమైనా ఉందా అని అడిగాడు అవసరం లేదండి ప్రత్యేకమైన పనంటూ ఏం లేదు నాకు క్లాస్ తీసుకోవాల్సిన రెండు గంటలు ఖాళీ వచ్చింది సరే మీనాక్షమ్మ గారిని పలకరిద్దామని ఇటొచ్చాను మొన్న ఆవిడిది ఒక కథ చదివాను దాని గురించి నా అభిప్రాయం చెప్దామని ఏంటి ఆ పెద్దావిడ కథలు గట్రా అంతా నిజమేననుకుంటున్నావా అన్నాడాయన ఏ కాదంటారా మహాలక్ష్మి మహాలక్ష్మిగారా రాస్తుండి ఉంటారని మీ అభిప్రాయమా వాళ్ళిద్దరూ కాదని నా నమ్మకం వెనక ఎవరో గట్టి పిండం వాళ్ళకి కావాల్సిన ఆయన రాసి ఆడపేరు పెడుతున్నాడని అనుకుంటున్నాను లేకపోతే ఆశమ్మ పోచమ్మల కబుర్లు తప్ప ఆడవాళ్లు రాసేదేముంటుందో నువ్వు ఆలోచించు అదేంటండి అలా అంటున్నారు తమ ఆలోచనల్ని కాగితం మీద పెట్టగలిగే ప్రతిభ ఉన్నవాళ్లు ఎవరైనా రాయగలుగుతారు ఆడవాళ్లు రాయలేరని ఎలా అనగలుగుతున్నారు నాకు అర్థం కావడం లేదండి వాళ్ళన్ని రకాల చదువులు చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కదండీ అన్నాడు హేమంత్ నిజమేగాని ఏమో నాకు మాత్రం నమ్మకం కుదరడం లేదు ఈ మధ్య పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తెచ్చిస్తుంటే అతన్నే అడిగాను ఏంటి ఆ పోస్ట్ అంతా వాళ్లకేనా అని గారికేనండి అంటూ ఏదో తమాషా పేరు చెప్పాడు ఏంటబ్బా అది అతను ఆలోచిస్తుంటే హేమంత్ తుషారా అంటూ అందించాడు ఆ అదే అదే ఆ పేరును గుర్తుపెట్టుకోవాలంటే తుస్సు బుస్సు బోరా అనుకుంటే సరిగ్గా గుర్తొస్తుందేమో అంటూ ఆయన పెద్దగా నవ్వాడు సరే నేను వస్తానండి అంటూ హేమంత్ పెద్ద పెద్ద అంగలతో బయటికి నడిచాడు సాయంకాలం ఇంటికొచ్చిన మహాలక్ష్మితో మీనాక్షమ్మ నీకో ఉత్తరం వచ్చిందే ముందు గదిలో బల్ల మీద పెట్టాను చూడు అని చెప్పింది కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి తీరుబడిగా కూర్చుని మహాలక్ష్మి ఉత్తరం చేతిలోకి తీసుకుంది మీనాక్షమ్మ టిఫిన్ ప్లేటు మనవరాలి ముందు పెట్టి బయటకు వెళ్ళింది కారపూస కొంచెం నోట్ల వేసుకుని నములుతూ ఉత్తరం చదవడం మొదలుపెట్టింది తుషారగారి మనవరాలు మహాలక్ష్మి గారికి మొన్న మొన్నటి వరకు తుషారగారి పేరు మీదే ఉత్తరాలు రాసేవాడిని ఇప్పుడు మీ పేర ఎందుకు రాస్తున్నానా అని మీకు సందేహం వచ్చే ఉంటుంది పరిచయం కలిగింది కాబట్టి కథల గురించి నా అభిప్రాయాలు ఇంటికే వచ్చి బామ్మగారితో మాట్లాడొచ్చు మీతో ఒక విషయం చెబుదామని ఈ ఉత్తరం రాస్తున్నా అది ఆఖర్న చెప్తా ఈ మధ్యన పత్రికలో వచ్చిన కథలో ఒక వాక్య ఉంది రాసింది మీరే కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది అంటే నా ఉద్దేశం తుషార గారి కథలన్నీ మీరే రాసి పెడుతుంటారుగా ఇంతకీ అదేంటంటారా పన్నీటి చిలకరింపుల ఆత్మీయుల పలకరింపు ఎంత పరవశం కలిగిస్తుందో నీ మధ్య మీ ఇంటికొచ్చినప్పుడు పన్నీటి జల్లులో తడిసిన అనుభూతి నన్ను మురిపించింది మీ ఆత్మీయుల జాబితాలో నేనుండకపోవచ్చును గాని నాకు మాత్రం మీరు ఎప్పటినుంచో తెలిసిన ఆత్మీయులన్నట్టుగా భావన కలిగింది కారణమేంటో నాకే సరిగ్గా తెలియడం లేదు ఆత్మీయుల పలకరింపు మాత్రమే కాదు మనం ఆత్మీయులుగా భావించే వాళ్ళను పలకరించినా అదే పరవశం అలాంటి అనుభూతే కలుగుతుందనేది నా స్వీయానుభవం ఉత్తరం రాద్దామనే ఆలోచనతోనే ఆ విషయం నాకు తెలిసొచ్చింది మరి మీ ఇంటికొచ్చినప్పుడు మీ మాటల ద్వారా నేను మరోసారి రావడం మీకు నచ్చదనే విషయం నాకు తోచింది అందుకే మీరు లేని సమయాన్ని ఊహించి బామ్మగారితో మాట్లాడదామనుకున్నా కాని వీలు కాలేదు మరోసారి ప్రయత్నిస్తా ఇంతకీ మీకు చెప్పాలనుకున్నదేంటంటే మీ ఇంటి దగ్గర కాకుండా మిమ్మల్ని నేను తొందరలోనే కలుసుకునే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అది ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది ఇప్పుడే నేను చెప్పను తొందరలోనే మీకు తెలుస్తుంది కదా కొంచెం ఎక్కువ చనువుగా అనిపిస్తే మన్నించండి ఇక సెలవు ఇట్లు మీ నాన్నమ్మగారి అభిమాని హేమంత్ చదవటం పూర్తి చేసిన మహాలక్ష్మి ఆశ్చర్యంతో అలా కూర్చుండిపోయింది మళ్ళీ ఒకసారి నిదానంగా చదివింది కారణమేంటో అర్థం కాలేదుగాని అతనలా ఉత్తరం రాయడంలో కోపమేమీ రాలేదు ఇష్టంగానే అనిపించింది అయితే ఎక్కడ తనని కలుస్తాడు ఎందుకో ఆ వివరాలు చెబితే బావుండేది తనకి ఆతృత ఆలోచన తగ్గేవి కదా అనుకుంది అంతలోనే మీనాక్షమ్మ ఇది విన్నావుటే అంటూ వచ్చి మహాలక్ష్మి ఎదురుగా కుర్చీలో కూర్చుంది నువ్వు చెప్పందే ఎలా తెలుస్తుంది చెప్పు అంది మహాలక్ష్మి ఆవిడ లేచి వెళ్లి తలుపులు వేసి వచ్చి కూర్చుని మొదలుపెట్టింది నేను కామేశ్వరిని తీసుకుని కూరగాయల కోసం వెళ్లినప్పుడు మనింటికని ఆ అబ్బాయి హేమంత్ వస్తే రామానుజం తనింట్లో కూర్చోబెట్టాడట అందులో ఏం విడ్డూరం లేదుగాని ఆ కాసేపట్లోనే పెద్ద కూతురు కనకాన్ని చూపించి కూడా నిశ్చయం చేసుకున్నాడట ఇప్పుడు కామేశ్వరికి లడ్డూలు చేయడంలో సాయానికి వెళ్లానా తనే ఆ వివరాలు చెప్పుకొచ్చింది మహాలక్ష్మి ఆశ్చర్యంగా ఏంటి పెళ్ళా ఇంత తొందరగానా అంది అదే కదా నే చెబుతున్నది నాకు విచిత్రంగానే అనిపించింది రామానుజం వాళ్ల వాటాకి అనుకునే ఉంటారుగా భాస్కరాంబా ఒక చెవి అటు వేసే ఉంచుతుంది ఎప్పుడు ఆవిడ ఆ రోజే ఈ కబురు కామేశ్వరికి చెప్పిందటలే ఆ కనకం ఎప్పుడైనా దారి తప్పి వంట చేస్తే ఉప్పు వేస్తే కారం వేయదు పిల్లకి పరధ్యానం ఎక్కువ ధ్యాస ఎప్పుడు రేడియో మీదే ఉంటుందని రామానుజం భార్య రొక్కమ్మ విసుక్కుంటూ ఉంటుందా నవ్వొచ్చే సంగతి ఏంటంటే ఆయన ఆ అబ్బాయికి కనకం వంట బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పాడట ఆ మాట భాస్కరమ్మ విందిగా కామేశ్వరికి ఏదో చెబుతూ ఎంతగానో నవ్విందోనట అది సరేలేబామ్మ వంట ఇప్పుడు రాకపోతే మాత్రం ఏముందిలే అవసరాన్ని బట్టి నేర్చుకుంటుంది అదేమంత కష్టం కాదు అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే అనుకోకుండా వచ్చి అమ్మాయిని చూసి పెళ్లి నిశ్చయం చేసుకోడువేంటా అని ఏంటోనే మరి నాకు చెప్పలేదు గాని రుక్కమ్మ భాస్కరాంబకి కామేశ్వరి వాళ్లకి పిల్లకి పెళ్లి కుదిరిందంటూ మొన్ననే చెప్పిందట కనకాన్ని చూసి ఆ అబ్బాయి చూపు తిప్పుకోలేకపోతేను అతని ఇష్టాన్ని గమనించి రామానుజం పెళ్లిలో ఇవ్వబోయే లాంఛనాలవి చెప్పేసి పెద్దవాళ్ళని తీసుకొస్తే మాట్లాడుకుందామని అన్నాడట ఆ అబ్బాయికైనా అంత ఇష్టమైనప్పుడు పిల్లలకిష్టమైనప్పుడు గోత్రం అంటూ పెద్దవాళ్ళం అభ్యంతరం చెప్పడం ఎందుకు అని పెద్ద మనసుతో మా వారు ఖాయం చేసేశారు అని రుక్కమ్మ చెప్పుకుంటుంటే భాస్కరాంబ మాత్రం రామానుజం తెలివైనవాడు లౌక్యంగా మాట్లాడి పిల్లకు వడ్డాణం పెట్టి చూపించి ముందుగానే లాంఛనాల ఆశతో అతగాడిని పడగొట్టేశాడు అంటూ నవ్విందట సరేలే అవన్నీ మనకెందుకు గాని మొత్తానికి కనకానికి హేమంతతో పెళ్లి మాటలు జరిగాయన్నది మాత్రం నిజం అంతేగా మంచిదేలే నిర్లిప్తంగా అంది మహాలక్ష్మి ఆ మంచిదే నేనేం కాదనడం లేదు కాకపోతే ఆ రోజు మన వచ్చినప్పుడు దగ్గర బంధువుల అంత ఆప్యాయంగా మాట్లాడినవాడు ఇదే విషయమని మనకో మాట చెప్పొద్దు ఆ రామానుజం కూడా అంతే కామేశ్వరి ఇంటి నుండి వస్తుంటే కనిపిస్తే ఆయన్నే ఈ మాట అడిగా ఏమయ్యా పెద్దమ్మాయికి కుదిరితే అందరికీ చెప్పావు చెప్పావుగాని మా చెవిన వెయ్యలేదేమని అయ్యో మీ మనవడు కదా మీకే ముందుగా చెప్పి ఉంటాడని అనుకున్నానండి అన్నాడతను పైగా పెద్ద వింత ఏంటంటే అతని పేరు కూడా రామానుజానికి తెలీదు అయినా పెళ్లి మాత్రం నిశ్చయం చేసేసుకున్నాడు వాళ్లమ్మగారిని తీసుకొస్తానన్నాడని ఎదురు చూస్తున్నాడట ముందు చెప్పకుండా హఠాత్తుగా వచ్చేస్తే ఎలా చెప్పండి మర్యాదలు అవి ఉంటాయిగా ఏర్పాట్లు చూసుకోవద్దు అని అడుగుతున్నాడు అందుకని ఓ కార్డు రాసి పడేస్తాను పేరు అడ్రస్ చెప్పండి అని అడిగాడు అంది నిట్టూరుస్తూ నువ్వేం చెప్పావు అతన్ని మేము ఆ రోజు మొదటిసారి చూశాము వివరాలు మాకు తెలియదు వరస చెప్పబోతుంటే మీరే ఏదైతేనేండి అనేసరికి ఆపేశాను ఆ వరుసలో నేను చెప్పిన మరిదికో మరెవరికో స్నేహితుడు కొడుకని చెప్పబోయానంతే పెళ్లి కుదుర్చుకోవడానికి కులం గోత్రం కుటుంబ వివరాలు వగైరాలు కావాలంటే మీరే వాకప్ చేసి కనుక్కోండి మా బంధువుని మాత్రం ముందంజ వేసి మా మీద నపం పెట్టకండి పేరు అడ్రస్ కావాలంటే అతను ఎప్పుడో కథల గురించి ఉత్తరం రాశాడు కాబట్టి అమ్మాయిని అడిగి చూసి రేపు చెబుతాలండి అని చెప్పానే అందావిడ అవును అలా చెప్పడం మంచిదే అంది మహాలక్ష్మి కులం గోత్రం లాంటి విషయాల్లో అతనికి పట్టింపులున్న పిల్లల ఇష్టాల్ని ఈ రోజులు బట్టి మరణించాల్సిందేనని ఓ మెట్టు దిగొచ్చాడట చూపులకి అబ్బాయి అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగం అని ఆశపడ్డంలో తప్పు లేదు కానీ ఆ విషయం మనకు తెలియకూడదన్నట్టు పిల్ల కోసం తనే తగ్గానని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు వయసును బట్టి మాట వరుసకు మనవడని అన్నానే గాని అతనితో మనకేం సంబంధ బాంధవ్యాలు లేవని చెప్పేశా కాబట్టి మనకేం బరువు బాధ్యతలు లేవు ఎవరలా పోతే మనకేంట్లే అంటూ నిట్టూర్చింది మీనాక్షమ్మ వాళ్ళు పెళ్లి కుదుర్చుకుంటే నీకెందుకో కష్టంగా ఉన్నట్టుందేంటి నానమ్మా కష్టం కాదు కాదుగాని అతని ప్రవర్తన నాకేం నచ్చలేదు పరిచయం ఉండి ప్రేమ కలిగి పెళ్లి నిర్ణయం తీసుకుంటే అనుకోవడానికేం లేదు కాని అతను చూసిన మొదటి రోజే ఊళ్ళోనే ఉన్న కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అంత తొందరగా అలాంటి నిర్ణయం సరేలే అదంతా మనకెందుకు గాని కులం సంగతి పట్టించుకోకపోవడంలో తప్పు చేశానంటారా మీ అభిప్రాయం చెప్పండి అని ఆఖరును మళ్లీ అడిగాడు రామానుజం నా మట్టుకు నాకు మిగతా విషయాల గురించి తెలియదు గాని కులం గురించి పట్టింపు పెట్టుకోకపోవడం మాత్రం మంచి నిర్ణయమే అని చెప్పి చక్కా వచ్చేశాను అంది మీనాక్షమ్మ మంచిదే కానీ నువ్వెందుకో మొహం అలా గంటు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నావు నాన్నమ్మ ముందుగా నీకు చెప్పనందుకేనా అంది మహాలక్ష్మి ఏమిటోనే అంటూ ఆవిడ నిట్టూర్చింది నేనతన్ని చూసినప్పుడు ఏంటేంటో ఊహించేశా ఇప్పుడు అవన్నీ అనవసరంలే అని ఉత్తరం ఎవరి దగ్గర నుండి నీ స్నేహితులా అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండానే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు ఆ ఉత్తరం గురించి మహాలక్ష్మి మనసులో ఓ ఆలోచన మెరిసింది అంటే అతను చెప్పిన విషయం ఇదన్నమాట ఇంటి దగ్గర కాకుండా కలుసుకోవడం అని రాయడంలోని ఉద్దేశం తన పెళ్లిలో అని కాబోలు ఆ మాట చెప్పడానికి ఆత్మీయత వగైరా లాంటి మాటల అవసరమేముంది ఏంటో అనుకుంటూ నిట్టూర్చింది మహాలక్ష్మి ఇంటి ముందున్న స్థలంలో రామానుజం చిన్న కూతుళ్ళిద్దరూ చేతులు పట్టుకుని ఒప్పుల కుప్ప వయ్యారి భామ అంటూ గిర్రుల తిరుగుతుంటే పెద్ద కూతురు కనకం మెట్ల మీద కూర్చుని నవ్వు మొహంతో పరికించి చూస్తోంది అలా రివ్వున తిరగాలనే సరదా కనకానికి ఉంటుంది కానీ పెళ్లిడుకొచ్చిన పిల్లవి అనే పెద్దవాళ్ల మాటలు కనిపించని సంకేళ్లలా అడ్డం పడి కూర్చోబెడుతుంటాయి పక్కవాట మెట్ల మీద కూర్చున్న పెద్దావిడ భాస్కరాంబ ఏమిటర్రా పిల్లలు అంత నిదానంగా వయ్యారంగాన తిరగడం ఊపికి జడలు ఇంతెత్తున నిలబడేలా రయ్యమని గాని అంటూ నవ్వింది కామేశ్వరి వాళ్ల ఇంటి మెట్ల మీద కూర్చుని చిక్కుడుకాయలో ఏవో ఈనెలు తీస్తూనే ఓ చూపు పిల్లల వైపు ఉంచింది మీనాక్షమ్మ కూడా అప్పుడే బయటకొచ్చి గుమ్మం దగ్గర నిలబడింది ఆ సమయంలో కాంపౌండ్ గేటు గడియ తీసిన సడికి పిల్లలిద్దరూ ఆట ఆపి అటు చూశారు ఎవరో కొత్తావిడ ఎవరింటికో అనుకుంటున్నట్టుగా వాళ్ళు చూస్తుంటే ఆవిడ వెనక నిలబడిన హేమంతిని గమనించిన కనకం చటుక్కున లేచి లోపలకు పరిగెత్తింది రామానుజంతో వాళ్ళొచ్చారు నాన్నా అని చెప్పింది కొంచెంగా తలవాల్చుకున్న కూతుర్ని వింతగా చూసి వాళ్ళంటే ఎలా తెలుస్తుందే పిచ్చితల్లి అంటూ బయటకొచ్చాడు మొన్న మనింటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళినాయన అని అంటుండగానే ఆయన మొన్నయేంటే అప్పుడే వారం పది రోజులు కావడం లేదు అన్నాడు అబ్బా ఎన్ని రోజులైతే ఏంటి నాన్న అమ్మగారిని కాబోలు అతను పెట్టుకుని వచ్చారు అంది ఎర్రబడ్డ మొహంతో అర్థమైంది రామానుజానికి హడావిడిగా బయటకొచ్చేసరికి ఆవిడ గేటు లోపలికొచ్చి రెండు అడుగులు వేసి సంశయంగా ఆగి నిలబడింది హేమంత్ కనిపించలేదు అయినా అతను ఆలోచనగా చూస్తూనే ఎదురు వెళ్ళి రండి రండి అంటూ లోపలకు తీసుకొచ్చాడు అతన్ని వెనకనే వచ్చిన ఆవిడ అటూ ఇటూ పరికించి చూస్తూ బావుందండి వేళప్పుడు మెట్ల మీద కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట ఈ ఆవరణలో ఉంటున్న ఆడవాళ్లంతా అంది అవునండి అంటూ నవ్విన రామానుజం వివరంగా చెప్పుకొచ్చాడు మగవాళ్లు వరండాలలోనూ ఆడవాళ్లు మెట్ల మీద కూర్చోవడం అలవాటు మేమే పేపరో పుస్తకమో చేతబట్టుకుని కూర్చుంటాం గానీ ఏం చేస్తారండి పాపం పనులన్నీ చక్కబెట్టేసుకుని కబుర్లు అవేనండి ఆసెమ్మ పోసెమ్మల పోచుకోలు సంగతులన్నీ వీళ్ళ బాధలే అన్నట్టు ఏకరువు పెట్టుకోవడం ఒక్కోసారి కళ్ళు కూడా తడిపేసుకుంటారండి బాబు ఇంకోసారి ఏం చెప్పుకుంటారో తెలియదు గానీ పగలబడి నవ్వేసుకుంటుంటారు కూడా అని తను నవ్వాడు ఆవిడ నవ్వు మొహంతో వింది చక్కగా ఎవరి ఇంటి ముందు వాళ్లు కూర్చుని సరదాగా అందరూ కబుర్లు చెప్పుకోవడం బావుందండి అంది రామానుజం కూడా తల ఊపుతూ అవునండి ఇల్లు కూడా పగడ్బందీగా బాగా కట్టినట్టే వెనక పెరటి వైపు కూడా ముందు వరండాలకి ఉన్నట్టే అడ్డుగోడలు ఉన్నాయి మనుషులమే ఒకరికొకరం కనిపించంగాని మాటలు పోట్లాటలు అన్నీ చక్కగా వినబడతాయి అంటూ నవ్వాడు ఎటొచ్చి మధ్యవాటాల వాళ్ళకి ముందు వెనుకకు నుండి తప్ప గాలొచ్చే లేదు చివరి వాటాల వాళ్ళకి ఒక గది ఎక్కువే ఉంది గాలి బాగా వస్తుంది ఏమైనా మాలాంటి వాళ్లకి భారం కాకుండా అద్దలు కొంచెం తక్కువ అవడంతో చేరిన వాళ్ళెవ్వరూ ఇల్లు ఖాళీ చేయడం లేదు అలా ఏవేవో కబుర్లు కల్పించుకుని చెప్పుకుపోతున్నా అతని మనసులో ఒక సందేహం ఉండనే ఉంది కూతురు ఎవరిని చూసి అతను అనుకుందో అతను వచ్చి ఉంటే కనిపించడేంటి సందేహ నివృత్తిగా బాబు హనుమంతు రాలేదా అని అడిగాడు లోపల నుండి నాన్నా పేరు హేమంతు హనుమంతు కాదు అంటూ కీచుగా అరిచింది రామానుజం ఉలిక్కిపడి పెద్దవాడిని కదా కొంచెం మతుమరుపు వచ్చేసిందిలేండి అంటూ నవ్వాడు నువ్వలా పేరు చెప్పొచ్చటే రుక్కమ్మ మెల్లగా కనకాన్ని కసరటము ముందు గదిలో వాళ్ళకి వినిపించింది కూడా అబ్బాయి ఇక్కడ వదిలిపెట్టి పనుందని కాలేజీకి వెళ్ళిపోయాడు కాసేపట్లో గాని నేనే అవసరం లేదు రిక్షా మాట్లాడుకుని వచ్చేస్తానని చెప్పాను అలవాటై నూరేగా ఇబ్బందేముంటుంది అంది సందేహం తీరిపోవడంతో రామానుజం తేలికపడ్డాడు హడావిడి పడుతూ ఇక్కడ కూర్చోండి అంటూ బాగా ఉన్న పెద్ద కుర్చీని భుజం మీదున్న తువ్వాలతో దులిపి ఆవిడకు చూపించాడు ఆవిడ సందేహంగా అటు ఇటు చూస్తూనే ఇంతకీ అంటూ ఏదో అనబోయి ఆగపోయింది రామానుజం చిన్నారి అంటూ అరిచి లోపల నుండి వచ్చిన చిన్న కూతురికి కామేశ్వరక్కని రమ్మన్నానని పిలుచుకురాపో అని పురమాయించాడు చేతిలోని పనిని పక్కన పెట్టేసి పిలుపు రావడమే తరువాయిగా బాణంలా దూసుకొచ్చినట్టుగా వచ్చేసింది రామానుజన్ నసుగుతూ మీరొక్కరే వచ్చారు నాకేం లేవు లేవుగాని ఎందుకైనా మంచిదని ముత్తైదువ మీకు తోడుగా పక్కన కూర్చుంటే మాట్లాడుకోవడం బాగుంటుందని అంతేనండి అన్నాడు దేని గురించి మీరు ఏం చెప్తున్నారు ఆవిడ ఆశ్చర్యపోతూ అడిగింది అదేనండి మన పెద్దలు శుభకార్యాలకి గాని సంబంధించిన మాటలకు గాని ముత్తైదువులు ముందుండాలని అంటారు కదా అందుకని అంతే ఏదైనా పెద్దలు ఏర్పరిచిన దారులా అనుసరించిపోవడమే గాని నేను కొత్తగా స్వంతంగా ఏమి చెయ్యనండి బాబూ అని మళ్ళీ వెంటనే మాటలు పొడిగించాడు బాబు ఇలా చెప్ప పెట్టకుండా తీసుకువస్తాడేమోననే అనుమానంతోనే ఓ ముక్క రాసి పడేశా ఎప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చేది తెలియచేయమని అడుగుతూ ఉత్తరం అందిందా అన్నాడు రామానుజం ఇంకా అయోమయంగా చూసి ఉత్తరమేమీ రాలేదండి అయినా మీరు నన్ను ఎందుకు అంది ఎవరింటికైనా పొరపాటున రాలేదు కదా అనే అనుమానము ఆవిడకొచ్చింది నువ్వు కూడా రారా అని తను అంటే కాలేజీలో అర్జెంటు పని ఉంది వెళ్ళాలి నీకేం పర్వాలేదు ఆవిడ చక్కగా చాలా కలుపుగోలుగా మాట్లాడతారు ఇదే ఇల్లు అని చెప్పి వెళ్ళాడు ఇక్కడ ఏంటో ఏది అర్థం కానట్టు అయోమయంగా ఉంది ఆవిడలా ఆలోచనలో ఉండగానే రామానుజం మాటలు కలిపాడు అయితే మీకు ఉత్తరం చేరనేలేదా అయింది ఆలస్యమైందనుకుంటానండి అక్కడికి మీనాక్షమ్మ గారిని అడిగి తీసుకున్న అడ్రస్ కాగితం దగ్గర పెట్టుకునే రాశాను తప్పు కావడానికి వీల్లేదు వాళ్ళు సరైనదిచ్చి ఉండకపోతే ఏమో ఏమోగాని సరేలేండి ఏమైతేనే అబ్బాయి చెప్పినట్టుగానే మిమ్మల్ని తీసుకొచ్చాడు అదే సంతోషం అన్నాడు మొహం ఆనందంగా పెట్టి అబ్బాయి నాకేమీ చెప్పలేదు అందుకే నాకు ఏమీ అర్థం కావడం లేదు కొంచెం నసుగుతూనే అందామే అదేంటండి మీకేమీ చెప్పనేలేదా ఎందుకనై ఉంటుంది రామానుజం చూపుడు వేలుని పెదవులపై ఆనిస్తూ ఆలోచనలో పడ్డాడు ఆవిడ రామానుజాన్ని ఇంతకీ మీనాక్షమ్మగారెవరు మా వాడి అడ్రస్సు ఆవిడ దగ్గర ఎందుకున్నట్టు అని అడిగింది సరిపోయింది లెండి అంటూ రామానుజం పెద్దగా నిట్టూర్చి మీ అబ్బాయి మీకేమీ చెప్పకుండానే వెంటబెట్టుకు వచ్చాడన్నమాట మీరంటే కొంచెం భయభక్తులు ఎక్కువే కాబోలు లేక మొహమాట పడ్డా తనే పెళ్లి విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాక ఎలాగూ తెలుస్తుంది కదా అనుకున్నట్టున్నాడు మొత్తానికి అబ్బాయికి కొంచెం చమత్కారం ఎక్కువే అనిపిస్తోంది అంటూ భక్కున నవ్వేసి అదేంటండి మీకు మీనాక్షమ్మ గారి గురించి చెప్పలేదా వాళ్ళింటికొస్తేనే కదూ నేను అతన్ని మొదటిసారి చూశాను అన్నాడు అప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్న కామేశ్వరి కొంచెం తేరుకుని ఆవిడ వైపు చూసి అవునండి అతను అదే మీ అబ్బాయి మరోసారి వచ్చినప్పుడు రామానుజంగారమ్మాయి కనకరత్నాన్ని చూసి నచ్చిందంటేనూ పెళ్లి మాటలకు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు కదా అందుకే మీరు వచ్చారని అనుకుంటున్నాం అంది అంతే కదా అని అడుగుతున్నట్టు రామానుజం వైపు చూసింది అంతే అన్నట్టుగా అతను తల ఊపాడు అది సరే కానండి మరిక్కడకు మిమ్మల్ని వెంట పెట్టుకుని వచ్చేటప్పుడు ఎక్కడికి ఏంటి అని ఏమీ చెప్పనేలేదా కామేశ్వరి ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ షాక్ తగిలిన బిగుసుకుపోయి అందరి వైపు బిత్తర చూపులు చూసింది ఏంటో మీరు పెళ్లంటున్నారు మాటలంటున్నారు మావాడికే విడ్డూరంగా ఉంది వాడు నాకు మాట చెప్పకపోవడం చెప్పకపోవడమేంటో ఏంటి లేదండి మీ అమ్మాయిని చూసి నచ్చిందని చెప్పాడా రామానుజం వైపు ఆవిడ కళ్ళింత చేసుకుని చూసింది నోటితో వేరే చెప్పాలటండి అతని వాలకం చూసిన వెంటనే నాకు అర్థమైపోతేను అందుకే కదా మిమ్మల్ని ఒక మారు తీసుకురమ్మని చెప్పాను రామానుజం కూడా ఆశ్చర్యాన్ని అభినయించాడు అలాగా అంటూ ఆవిడ నిట్టూర్చింది మా అన్నయ్యలిద్దరికీ ఇద్దరు అమ్మాయిలున్నారు వరసైన వాళ్ళు చిన్నప్పటి నుండి వీడి మీద మనసు పెట్టుకున్నారు కూడా అబ్బాయేమో చదువుకున్న అమ్మాయినే చేసుకుంటాను ఆ పైన దగ్గర సంబంధాలు ఇష్టం లేదు అంటూ మొండి కేసు కూర్చున్నాడు వాళ్ళిద్దరూ కూడా హైస్కూల్ చదువుతో ఆపేశారులేండి ఇప్పుడు నాకు చెప్పకుండానే మీ అమ్మాయి గురించి మాట ఎందుకు ఇచ్చాడో అమ్మాయి ఏం చదివిందండి విషయం కొంచెం అర్థం చేసుకున్న ఆవిడ ఆరా తీసింది రామానుజం కొంచెం తలవెంచుకుని నేను అమ్మాయిని పెద్ద చదువులకి పంపించలేదండి అని చదివిస్తే ఎంతవరకైనా వెళ్ళిపోగలదు అంత తెలివైనది అబ్బాయి కూడా చూసి చూడగానే పిల్ల తెలివితేటల్ని పసిగట్టే కాబోలు చదివించమని సలహా సలహాయిచ్చాడు ఇందుకేనన్నమాట నాకు ఇప్పుడే అర్థమవుతుంది అంటూ వివరణ ఇచ్చాడు అలాగా అంటూ ఆవిడ పెద్దగా నిట్టూర్చింది చూశారా ఇంత దూరం వెళ్ళినవాడు కన్న తల్లికి ఒక్క మాట చెప్పనే లేదు ఆవిడ కంఠం బొంగురిపోయింది వెంటనే మనసు కూడా తీసుకున్నట్టు మామూలుగా అయిపోయింది అవునండి మీరెవరో మీనాక్షమ్మ గారిని అడిగి అడ్రస్ తీసుకున్నానన్నారు ఆమెకైనా పెళ్లి విషయం చెప్పాడంటారా నాకు మాత్రం ఏమీ తెలీదు నేను ఈరోజు పత్రికలో సీరియల్ చదువుతూ మా వాడితో తుషారు ఈ ఊళ్ళోనే ఉంటారట కదా ఒకసారి ఆమెను కలిస్తే బాగుంటుంది అన్నాను నాకు తెలుసు నేనొకసారి కలిశానని నీకు చెప్పాను కదా ఈరోజు సాయంకాలం కాలేజీకి వెళ్లే ముందు దారి అటే కాబట్టి నిన్ను తీసుకెళ్తానమ్మా అన్నాడు అలాగే తీసుకువచ్చి ఇదే ఇల్లు నేను పని పూర్తి చేసుకుని గంటలో వచ్చేస్తాను అంటే చెప్పాకదండి నేనే అవసరం లేదన్నాను ఎదురు చూస్తూ కూర్చోవడం ఎందుకు మాట్లాడి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను అంది ఆవిడ రామానుజంతో ఆయన తల ఊపుతూ ఇందులో ఇబ్బంది ఏం లేదండి నేను దగ్గరుండి మిమ్మల్ని రిక్షా మాట్లాడి కదా అని ఆవిడ వైపు ఆరాగా చూస్తూ అయితే మీరు కథలు రాసి ఆవిడని కలవాలని వచ్చానంటారు సరే ఆ పని కానిద్దాం అంటూ మళ్ళీ కూతురికి పిలుచుకు రమ్మని పంపాడు ఆవిడ గుమ్మంలోనే ఉన్నారుగా నేనే పిలుస్తా మీరు చెబుతున్న తుషారే మా గారు అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి కామేశ్వరి కేక పెట్టింది మరు నిమిషమే ఎవరో వచ్చినట్టున్నారు నన్ను పిలిచారేంటి అంటూ ఆవిడొచ్చింది రామానుజం మొహం ఇంకా గంటు పెట్టుకునే ఉన్నాడు విడా అదే అప్పుడు మీ ఇంటికి వచ్చిన అబ్బాయి పేరు ఏంటో అన్నారు ఆ హేమంతు అతని తల్లిగారు మీరు కథలు గట్రా రాస్తారు కదా మీతో మాట్లాడాలని వచ్చారుట అన్నాడు ఆయన కంఠస్వరంలో ఆశాభంగం వ్యంగ్యం రెండూ ధ్వనించాయి కామేశ్వరి చొరవ తీసుకుని ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి పరిచయం చేసినట్టుగా చెప్పింది ఆవిడ నా పేరు చెప్పనేలేదింతవరకు వసుంధరండి తుషార మీరేనా అంది ఆశ్చర్యంగా ఆవిడ వైపు మీనాక్షమ్మ నిర్లిప్తంగా చూసి తల ఊపి ఊరుకుంది ఆవిడ చాలా ఉత్సాహంగా మాటలు మొదలుపెట్టింది మీ కథ సీరియల్ ఏదైనా సరే పత్రికలు వచ్చిన వెంటనే ముందుగా చదవాలని నేను మా అబ్బాయి పోటీ పడతాం అంత ఇష్టం మాకు ఒక గంటసేపైనా నచ్చిన సన్నివేశాలు మాటలు వర్ణనలు అలా అన్నిటి గురించి మేమిద్దరం చెప్పుకుంటాం అలా ఆ పత్రిక వచ్చిన రోజు మాకు బోలెడంత కాలక్షేపం నేనైతే మీ సీరియల్స్ని వారం ఆ పేజీల్ని కత్తిరించి దాచి పూర్తయ్యాక బైండ్ కూడా చేయిస్తా అదో సరదా నాకు అంత పిచ్చి అనుకోండి అంటూ నవ్వి మా చుట్టుపక్కల వాళ్ళంతా ఆ బైండ్ పుస్తకాలు తీసుకెళ్తుంటారు బదులు తీసుకున్న ఏ వస్తువు తిరిగి ఇవ్వకున్నా పట్టించుకోను గానీ ఆ పుస్తకాల విషయంలో మాత్రం అలా చేస్తే ఊరుకోనండోయ్ వెంటపడి మరీ తిరిగి తీసుకుంటా చాలామంది చదివాక జాగ్రత్తగానే ఇచ్చేస్తుంటారనుకోండి మిమ్మల్ని కలిశాననే ఆనందంలో నేను ఒకటే మాట్లాడేస్తున్నా మీరే మౌనంగా ఉండిపోయారు అంది వసుంధర మీనాక్షమ్మ చిరునవ్వుతో తల ఊపింది మీ మాటలు వింటోంటే చాలా ఆనందంగా ఉంది అంతకన్నా చెప్పేదేం లేక మౌనంగా ఉండిపోయాను నేను ఈ విషయమే ఎవరికీ తెలియనివ్వను తెలిసిన కొందరు కథల గురించి ఏవేవో అభిప్రాయాలు ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తుంటారు నా అభిప్రాయాల్ని ఆలోచనల్ని కథల ద్వారానే చెబుతుంటా ఇక వేరేగా చెప్పేదేం ఉండదు అని ఈ మాట చెప్పి ఊరుకుంటా అందావిడ అలాగా అంటూ తల ఊపింది వసుంధర కామేశ్వరి కల్పించుకుని మాట్లాడింది అవునండి మీనాక్షమ్మగారు ఎప్పుడూ ఫలానా పత్రికలో కథ వచ్చిందని గాని ఏమీ చెప్పరు నేను మహాలక్ష్మి గారిని అడిగి అప్పుడప్పుడు పత్రికలు తీసుకుని చదువుతుంటాగా అప్పుడు తెలుస్తుంటుంది కథ వచ్చిందని మాకు పక్కనే ఉంటున్నా మొన్న మొన్నటి వరకు మీనాక్షమ్మ గారు తుషార పేరుతో కథలు రాస్తారనే విషయమే తెలీదు రామానుజంగారే చెబితే తెలిసింది మేం మామూలుగా కాలక్షేపం కబుర్లే చెప్పుకుంటాం కథల ప్రస్తావనే ఉండదండి అంది కామేశ్వరి వసుంధర మీనాక్షమ్మ వైపు చూసి మీరన్నది నిజమే కథల ద్వారానే మీ అభిప్రాయాలు ఆలోచనలు అన్నీ తెలుస్తాయి ఇక ప్రత్యేకంగా వాటి గురించి మాట్లాడేదేముంటుంది నాకు మాత్రం మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక వెళ్ళొస్తానండి అంటూ లేచి నిలబడి వడ్ల గింజలో బియ్యపు గింజ సామెతల ఏదో పొరపాటు జరిగి ఉంటుందనిపిస్తోంది మీ అందాక అబ్బాయిని విషయమేంటో మీకు వివరించమని చెబుతాను అంది రామానుజం వైపు చూసి ఆయనేం మాట్లాడకుండా తల ఊపి ముభావంగా చూసి లోపలికి వెళ్లిపోయాడు మీనాక్షమ్మ కామేశ్వరి వైపు చూసింది ఆవిడ చెప్పిందేమిటో అర్థమైనట్టుగా కామేశ్వరి రండి అంటూ ఆమె వెంట ఉండి బయటకు వెళ్లి ఆవిడిని బండెక్కించి వచ్చింది మీనాక్షమ్మ బయటకొచ్చింది వాళ్ళిద్దరూ అక్కడ ఉండగానే లోపల నుండి విసురుగా వచ్చిన రామానుజం గుమ్మం దగ్గర నిలబడి రుసరుసలాడాడు భాస్కరాంబ తమ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉంది రామానుజం ఇంట్లో ఏదో జరుగుతుంది తెలుసుకోవాలనే తహతహ ఆమెలో ఎక్కువైంది రామానుజం అందరి వైపు ఓ చూపు చూసి ఈ చోద్యం విన్నారుటండి మొన్న మధ్య అబ్బాయి వచ్చి పిల్లను చూసి తల్లిని తీసుకొస్తానని చెప్పాడా ఈరోజు ఆవిడ గారొచ్చి తనకేం తెలియదంటుందేమిటండి విడ్డూరం ముందుగా మా ఇంటికే వచ్చి కూర్చుని కాసేపటి తర్వాత ఆలోచించిందో ఏమనుకుందో ఆ భగవంతుడికే ఎరుక అప్పుడు ఇంకెవరినో వచ్చానని చెబుతుంటే ఏమనుకోవాలి కట్నవాసో మరోటో ఉంటే చెప్పేస్తే సరిపోదా నేను ముక్కుసూటి మనిషిని ఇలాంటి శసభిషలు నాకు నచ్చవు ఒళ్ళి మండినా మర్యాద కోసం నూరు వచ్చింది అన్నాడు రుక్కమ్మ కూడా వచ్చి ఆయన వెనకగా నిలబడింది భాస్కరాంబ రుక్కమ్మని ఉద్దేశించి నువ్వైనా ఆవిని గట్టిగా నిలదయ్యకపోయావా మొన్నొచ్చినప్పుడు నచ్చిందని చెప్పాడు ఆ మాట తల్లికి చెప్పకుండా ఉంటాడా అంది అయ్యో పిన్నిగారు నాకేం తెలుసండి ఎవరు వచ్చినా నేనెప్పుడు లోపలేగా ఉంటాను ఆయన చెబితేనే నాకు విషయం తెలిసింది మరి నేనేమని అడగలను ఏదైనా ఆయన అడిగితేనే సబబుగా ఉంటుంది కదా అంది రుక్కమ్మ అని పిలవబడే రుక్మిణి అయితే ఆ అబ్బాయి కనకాన్ని చూసి నచ్చిందనే మాట చెప్పినట్టేనా భాస్కరాంబ మళ్లీ ఆరా తీసింది నువ్వు నిసోదాపి లోపలికి వెళ్ళవే రామానుజం భార్యని కసిరాడు ఇప్పుడు నేనేమన్నాను అంటూ ఆవిడ మాటల్లో వినయం చూపుల్లో నిష్ఠూరం చూపిస్తూ వెళ్ళిపోయింది నేను గట్టిగా ఓ మాట అడిగితే ఆవిడ పరువు తీసినట్టుంటుందని ఆగాను అంతేగాని లేకపోతే గొడవ పెట్టుకోవాలనుకుంటే ఎంతసేపు నిమిషం పట్టదు అక్కడికి ఈ రోజుల్ని బట్టి కులం గోత్రం అంటూ చాదస్తాన్ని వదిలేశానా అతను కూడా పిల్లని చదివించమని సలహా కూడా ఇచ్చాడా ఎందుకని పిల్లల ఇష్టానికి పెద్దపీట వేసి ఒప్పుకున్నందుకు బాగా శాస్తి జరిగింది ఏమో ఇది మా మంచికి అయి ఉంటుంది వాళ్ళదేదో తక్కువ కులమే అయి ఉంటుంది లేకపోతే ఇలాంటి మర్యాద తప్పి ప్రవర్తించే లక్షణాలుండవు ఆవేశాన్ని అదుపు చేసుకుంటున్నట్టుగా గట్టిగా శ్వాస పీల్చి వదిలాడు మీనాక్షమ్మ తీక్షణంగా చూసింది అదేమిటండి అలా మాట్లాడుతున్నారు మీకు కులం పట్టింపు ఉంటే ఎవరూ తప్పు పట్టుకోరు కానీ కులం గురించే కాకుండా ఎక్కువ తక్కువలంటూ మాట్లాడడం మాత్రం సరికాదు మంచి మర్యాదకు కులంతో సంబంధం ఏం లేదు అదేంటి మీనాక్షమ్మ గారు మధ్యలో మీకు కోపం వచ్చిందేంటి నేనేమీ మిమ్మల్ని ననలేదే అంటూ ఆయన భుజాలెగరేశాడు నన్నని కాదు అలా ఎవరినన్నా తప్పే అంటున్నాను అంది మీనాక్షమ్మ కర్మ ఈరోజు అందరితో మాటలు పడాల్సొచ్చింది పొద్దుటే ఎవరి మొహం చూశానే ఏంటో విసుక్కుంటూ లోపలికి వెళ్లి తలుపులు విసురుగా అతను ఏంటో గారి అభిప్రాయం ఏమై ఉంటుందో నాకు అర్థం కావడం లేదు ఆ అబ్బాయి ఏమన్నాడో ఏంటో ఇంకేదో ఊహించేసుకుని ముందరి కాళ్లకు బంధాలేస్తున్నట్టుగా ఏదో చేసేయాలనుకున్నాడేమో అనిపిస్తోంది అంటూ కామేశ్వరి చిన్నగా నవ్వింది అవును అంతే అయి ఉంటుంది అంటూ భాస్కరాంబా నవ్వు దాచుకుంది పిల్లలకిష్టమని కులం గురించి పట్టించుకోలేదంటాడేంటండి ఆయన వాళ్ళిద్దరికీ స్నేహం ఏమైనా ఉందా ప్రేమ దోమ అనుకోవడానికి ఆయన దామాయకత్వమో లౌక్యమో తెలియడం లేదు ఆయన సంగతేమోగాని రొక్కమ్మ మాత్రం అమాయకురాలే ఆయన ఏం చెప్పినా ఆవిడ వేదంలా నమ్మేస్తుంది రోజు పెద్దమ్మాయికి పెళ్లి కుదిరిందండి అబ్బాయి ఎంత బావున్నాడో చాటుగా చూశాను అంటూ అందరికీ పాపం ఎంత సంబరంగా చెప్పుకొచ్చిందో అంటూ కామేశ్వరి నిట్టూర్చింది నిజమే అంటూ మీనాక్షమ్మ నిట్టూర్చింది ఆ రోజు కనకరత్న మొహంలో ఎంత వెలుగో ఎన్నో సంబంధాలనుకుంటాం చూస్తాం చివరకు ఏదో ఒకటి కుదురుతుంది కాని ఈయనేమీ లేకుండానే అంత అయిపోయినట్టుగా మాట్లాడి ఆ అమ్మాయిని మధ్యలో ఇబ్బంది పెట్టారనిపిస్తోంది అంది మీనాక్షమ్మ అవునన్నట్టుగా వాళ్ళిద్దరూ తలలూపారు ఎవరి వాటాల్లోకి వాళ్లు నిశ్శబ్దంగా వెళ్లిపోయారు ఇంతవరకు హేమంత తుషారం శ్రీమతి గోగి మణిగారి నవల ఆడియో రెండో భాగం విన్నారు కదా మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే